తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కొంతమంది నేతలు గత 2 రోజులుగా హడావిడిగా మీడియా ముందుకొచ్చి తాము పీసీసీ రేసులో ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవి గురించి ఢిల్లీలో ఏమాత్రం కదలిక కనిపించినా ముందుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెర ముందుకొస్తున్నారు, ఆ తర్వాత వీహెచ్ వస్తున్నారు. ఈసారి కూడా వీరిద్దరూ తెర ముందుకొచ్చారు. తమకేం తక్కువ అని, తమకు పీసీసీ చీఫ్ పోస్ట్ కావాల్సిందేనని మీడియా ముందు డిమాండ్ చేశారు. బయట నుంచి వచ్చిన వారికి వద్దని, పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన వారికే ఇవ్వాలని అంటున్నారు. వీరి మాటలను బట్టి చూస్తే ఏ క్షణమైనా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించబోతున్నారని గాంధీభవన్లోనే గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే వీరిద్దరూ రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, బహిరంగంగానే మండిపడుతున్నారు. రేవంత్ ఏవైనా పోరాటాలు చేస్తే అవి వ్యక్తిగతమని, కాంగ్రెస్ కు సంబంధం లేదని చెప్తూ ఉంటారు. తామే కాంగ్రెస్ కోసం పోరాడుతున్నామని, తమ పోరాటాలని గుర్తించి పీసీసీ చీఫ్ ఇవ్వాలని అంటున్నారు. రేవంత్ రెడ్డికిస్తే అసంతృప్తి బయటపడుతుందని, హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లటం కోసమే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనేవారూ లేకపోలేదు. పీసీసీ రేసులో చాలా మంది ఉన్నారని, ఇప్పుడు కొత్తగా అధ్యక్షుణ్ణి నియమించడం కన్నా ప్రస్తుతం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలనేది ప్రధానంగా జగ్గారెడ్డి వీహెచ్ల భావనని కాంగ్రెస్లోనే చెప్పుకుంటున్నారు. కానీ కొంతమంది యువ నేతలు మాత్రం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. రేవంత్ ఒక్కడే టీఆర్ఎస్పై నిఖార్సుగా పోరాడుతున్నారని, మిగతా వాళ్లంతా లోపాయికారి వ్యవహారాలు నడుపుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే రేవంత్ పై సొంత పార్టీలోనే వ్యతిరేకులున్నారు. ఇక కోమటిరెడ్డి వంటి వారు కూడా పీసీసీపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో శ్రీధర్ బాబు పేరు తెర మీదకొచ్చింది. మరి అధిష్టానం కొత్త పీసీసీ గురించి ఆలోచిస్తోందా? ఇస్తే ఎవరికిస్తుంది అనేది ఆసక్తి రేపుతోంది.